ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే అందుకు తగ్గ పట్టుదల ప్రణాళిక శ్రమ ఉండాలి. ఇవి ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు అని కావలి పట్టణానికి చెందిన బాలిక నిరూపిస్తోంది. డాక్టర్ కావాలనే చిన్ననాటి కలను సాకారం చేసుకునేందుకు నిత్యం శ్రమిస్తోంది. అమ్మా నాన్నల కష్టాన్ని వారి ప్రోత్సాహాన్ని వృధా కాకుండా చదువుల్లో మేటిగా రాణిస్తోంది. ఇటీవల విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించి తల్లిదండ్రులకు కావలి పట్టణానికి నెల్లూరు జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది. ఇందుకోసం ఆ బాలిక ఎలా శ్రమించింది, భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటుంది అనే విషయాలపై వాచ్ ది ఎంట్రీ న్యూస్. నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసి కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎలిమేటి రవి, రాజేశ్వరి దంపతుల కుమార్తె ఎలిమేటి కీర్తి చదువుల్లో ఉత్తమంగా రాణిస్తుంది. ఇటీవల విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఆల్ ఇండియా 83వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఇంటర్ చదువుతోనే నీట్ పరీక్షలు రాసి ఉత్తమ ర్యాంకును సాధించడం ఇందులో విశేషం. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునేందుకు పట్టువదలని రుద్రమదేవిలా అడుగులు వేస్తోంది. ఇందుకు కీర్తి ఎంతో శ్రమిస్తున్నట్లు చెప్పింది. నీట్ లో ఎలాగైనా మంచి ర్యాంకు సాధించాలని నిత్యం 14 గంటలు చదివినట్లు చెప్పింది. ఇందుకు ఉపాధ్యాయుల సూచనలు, నిత్యం సాధన, అమ్మా నాన్నల ప్రోత్సాహం, అక్క చందనప్రియ స్ఫూర్తితో చదివినట్లు తెలిపింది. కీర్తి నీట్ లోనే కాదు 10వ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 599 సాధించింది. ఇంటర్ సిబిఎస్ఈలో 500 మార్కులకు 487 మార్కులు సాధించి చదువుల్లో మేటిగా రాణిస్తూ అందరి మన్ననలు పొందుతుంది. కీర్తికి వచ్చిన నీట్ ఫలితం జిల్లాకే పేరు తేవడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి, కావలి డిఎస్పీ వెంకటరమణ, సిఐ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది, బంధువులు, జిల్లా కావలి ప్రముఖులు కీర్తిని సన్మానాలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ తాను డాక్టర్ కోర్సు పూర్తి చేసి భవిష్యత్తులో న్యూరాలజిస్ట్ వైద్యురాలిగా ప్రజలకు సేవ చేస్తానని తెలిపింది. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కోరిక ఉండింది. సో మా పేరెంట్స్ నన్ను సెసీలో జాయిన్ చేశారు. సెసి దానికి మంచి ప్లాన్ ఇచ్చింది. ఇప్పుడు ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవ్వాలి. అయిన తర్వాత పీజీ కూడా నేను కష్టపడి చదివి తర్వాత న్యూరాలజీలో స్పెషలైజేషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది నా ఎయిమ్. అండ్ నెక్స్ట్ సర్వీస్ చేద్దామని ఇంకొక గట్టి నమ్మకం ఉంది. దానికోసమే నేను కష్టపడి చదివాను డాక్టర్ అవ్వడానికి. మంచి డాక్టర్గా అదేవిధంగా పీజీలో మంచి పీజీ గారు చేసి మంచి కావాలి, మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకురావాలని నేను మనసారి కోరుకుంటూ వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.